మేక గ్రంథం 4:12 కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చును. మనుషులనట మనుషులనట దేవుడు ఎలా సమకూరుస్తున్నాడు, ఎలా పుట్టించాడు, ఎలా కాపాడుతున్నాడు, ఎలా పెంచుతున్నాడు, ఎలా భూమి మీద పెట్టాడంటే అది అర్థమవడానికి రైతు పడుతున్న కష్టాన్ని ఒకటి ఎగ్జాంపుల్గా పెట్టి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమని? కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్టు. కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్లు. కళ్ళములో పనులు ఎలా కూరుస్తారు? దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఒకడు కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్టు యెహోవా వారిని సమకూర్చును. దేవుడు కూడా మనిషిని ఎలా సమకూర్చాడట? రైతు ఎలాగైతే కళ్ళములోనికి పనులు తేడానికి కష్టపడ్డాడో, ఈరోజు భూమి మీద సుమారుగా 200 పైగా దేశాలు, 800 కోట్ల మంది ప్రజలు ఈ పనులు ఈ భూమి మీద భూమి అనే కళ్ళములోనికి ఎలాగొచ్చాయి తెలుసా? జగత్తు పునాది వేయబడక మునుపు మనుషులు కావాలని కోరుకున్న కన్న తండ్రి ఈ జగత్తులోనికి తేడానికి వెనకాల ఆదాము నుండి ఉన్న తరాలన్నిటిని కట్టుకుంటూ ఆ తరాలన్నిటిని నిలబెట్టుకుంటూ మన ముత్తాతను కాపాడి ముత్తాతలోంచి మన తాతను తీసుకొచ్చి, మన తాతను కాపాడి మన తాతలో నుంచి మన తండ్రిని తీసుకొచ్చి, మన తండ్రిని కాపాడి మన తండ్రిలో నుంచి మనల్ని తీసుకొచ్చి తల్లి గర్భంలోకి, తల్లి గర్భంలో 9 నెలలు కష్టపడి రైతు 4 నెలలు కడితే, దేవుడు తల్లి గర్భంలో నిన్ను 9 నెలలు కడితే, నిర్మిస్తే, అవయవాలు బిగిస్తే, ఊపిరితిత్తులు పెడితే, కళ్ళు పెడితే, కాళ్ళు పెడితే, ఇవన్నీ పెడితే మనిషిగా నీకు రూపం వచ్చి లోకానికి వచ్చావు.